అందరికి నమస్కారం సంతోషం ఫిల్మ్మీస్ కి స్వాగతం రోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం మెగాస్టార్ చిరంజీవి గారు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే బక్రీద్ పర్వదినం సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు కరుణ ప్రేమ త్యాగాలకు ప్రతీక బక్రీద్ పవిత్రమైన బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు అల్లా ఆశీసులు అందరిపైనా ఉండాలని ప్రార్థిస్తున్నాను అందరికీ ఈద్ ముబారక్ ఈ పండుగ అందరికీ ఆరోగ్యం ప్రశాంతత సంతోషం చేకూర్చాలని కోరుకుంటున్నా అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు ప్రముఖ హీరో విశాల్ మరోసారి షూటింగ్ లో గాయపడ్డారు కాలీవుడ్ నటుడు విశాల్ మరోసారి తీవ్రంగా గాయపడ్డారు తదుపరి సినిమా యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్న ఆయనకు తీవ్ర గాయమైంది విశాల్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం నాట్ ఏ కామన్ మ్యాన్ శరవణన్ దర్శకత్వంలో విశాల్ ముప్పై ఒకటవ చిత్రంగా ఇది రూపుదిద్దుకుంటోంది ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూట్ జరుగుతోంది ఇందులో విశాల్ పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఎంతో ఎనర్జెటిక్ గా సాగుతున్న క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ లో బలంగా గోడను ఢీకొని కిందపడిపోయారు ఈ ప్రమాదంలో విశాల్ వెన్ను భాగానికి దెబ్బ తగిలింది దీంతో ఆయనకి చికిత్స అందించారు ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని టీం వెల్లడించింది ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది మరోవైపు గతంలో నాట్ ఏ కామన్ మ్యాన్ షూట్ లో తీవ్రంగా గాయపడ్డారు ఫైట్ సీక్వెన్స్ సమయంలో సమన్వయ లోపం ఏర్పడడంతో ఆయన తలకు కంటికి స్వల్ప గాయాలైన విషయం తెలిసిందే యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశాల్ విభిన్నమైన లుక్ లో కనిపించనున్నారు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన పైసా వసూల్ చిత్రం బాలయ్యలోని మాస్ ఇమేజ్ ను మరింత పెంచింది ఆ సినిమా చేస్తున్నప్పుడే పూరితో మరో సినిమా చేస్తానని చెప్పాడు బాలకృష్ణ తాజాగా ఈ ఇద్దరూ మరో సినిమా కోసం రెడీ అయ్యారట తాజాగా ఈ వార్తలపై బాలయ్య స్పందించారు పూరితో ఓ సినిమా ఉందని బాలకృష్ణ స్పష్టం చేశారు ప్రస్తుతం బోయపాటి శ్రీనితో కలిసి అఖండ షూటింగ్ లో ఉన్నారు ఆ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది తర్వాత గోపీ చందమలినితో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే ఆ తర్వాత అనిల్ రావిపూడితో ఓ సినిమా దాని తర్వాత హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణంలో ఒక చిత్రం చేయనున్నట్లు ఆయన తెలిపారు పూరి జగన్నాథ్ తో కలిసి ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు ప్రస్తుతం పూరి జగన్నాథ్ లైగర్ పనుల్లో బిజీగా ఉన్నారు అయితే పూరి బాలయ్య ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చేందుకు కాస్త టైం పట్టేలా కనిపిస్తోంది తాజాగా విరాట సినిమా కూడా ఓటీటీలో విడుదలవుతున్నట్లు వస్తున్న వార్తలపై దర్శకుడు క్లారిటీ ఇచ్చారు థియేటర్స్ ఓపెన్ కాకపోవడంతో ఇప్పుడు సినిమాలన్నీ ఓటీటీ బాట పడుతున్నాయి తాజాగా రాణా సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన విరాట పర్వం ఓటీటీలో విడుదలపై జరుగుతున్న ప్రచారాన్ని ఆ చిత్ర దర్శకుడు వేణు ఒడుగుల ఖండించారు విరాట పర్వం చిత్రాన్ని తప్పకుండా థియేటర్లోనే విడుదల చేస్తామని మరోమారు స్పష్టం చేశారు సినిమాకు మంచి ధర వచ్చిందని దీంతో ఓటీటీకి విక్రయించారన్న వార్తల్లో నిజం లేదని తెలిపిన వేణు థియేటర్లలో ప్రేక్షకుల రద్దీని బట్టి త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని వెల్లడించారు రాణా సాయి పల్లవికి సంబంధించిన సన్నివేశాలు మరో నాలుగు రోజులు చిత్రీకరణ చేయాల్సి ఉంది అని ఆ సన్నాహాల్లో ఉన్నట్లు తెలిపారు సురేష్ ప్రొడక్షన్స్ ఎస్ సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించింది పంతొమ్మిది మావోయిస్ట్ ఉద్యమంలోని పలు యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది క్షీర సాగర మదనం సినిమా విడుదల ఖరారైంది మానస్ నాగులపల్లి బ్రహ్మాజీ తనయుడు సంజయరావు హీరోలుగా నటించిన సినిమా క్షీరసాగర మధనం ఆగస్టు తొలివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకుడు అనిల్ పంగ్లోరి మాట్లాడుతూ మానవ సంబంధాల నేపథ్యంలో రూపొందించిన చిత్రం ఇది ఇందులో ఏడు పాత్రలు వారి భావోద్వేగాలు ప్రధానం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి ఆగస్టు ఆరున థియేటర్లలో విడుదల చేయాలనుకుంటున్నాం సాఫ్ట్వేర్ రంగంలోని కొందరు స్నేహితులను కలిసి సినిమా నిర్మించాం అని చెప్పారు అక్షతా సోనావని హీరోయిన్ గా ప్రదీప్ రుద్ర విలన్ గా గౌతమ్ శెట్టి ప్రియాంత్ మహేష్ అదిరే అభినటించిన ఈ చిత్రానికి సహ నిర్మాతగా మురళీకృష్ణ దబ్బుగుడి వ్యవహరిస్తున్నారు అజయ్ అరసాడ సంగీతం అందిస్తున్నారు కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరికి అడిగిన సాయం చేస్తూ తన గొప్ప మనసును చాటుకున్న సోను సూద్ తాజాగా తన తల్లి జయంతి సందర్భంగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు పుట్టినరోజు అమ్మా నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా విష్ చేయాలనుకుంటున్నాను మీరు నాకు నేర్పించిన జీవిత పాఠాలకు ధన్యవాదాలు ఈ మెసేజ్లు నేను మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నానో ఎప్పటికీ వ్యక్తపరచలేవు మీరు లేకుండా నా జీవితంలో ఏర్పడిన శూన్యం నేను మిమ్మల్ని మళ్లీ చూసేవరకు ఎప్పుడూ అలాగే ఉంటుంది మీరు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అలాగే మీరు నాకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేయండి అంటూ సో సోను సూద్ ట్వీట్ చేశారు కాగా సోనూ సూద్ తల్లి సరోజ్ సూద్ రెండు ఏడులో కన్నుమూశారు రెండు పేల పదహారులో సోను సూద్ తండ్రిని కోల్పోయారు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా ఇమేజ్ తెచ్చుకున్న కంగనా రనౌత్ వివాదాలకు కొత్త కాదు తాజాగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై ఘాటు వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ ఎప్పుడు ఏ వివాదాన్ని తీసుకొస్తుందో చెప్పలేం ఇప్పటికే పలు సంచలనాలు రేపిన కంగనా తాజాగా నటి శిల్పాశెట్టి భర్త బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రాపై ఘాటు వ్యాఖ్యలు చేసింది శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా నీలి చిత్రాల కేసులో అరెస్ట్ కావడం బాలీవుడ్ లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే రాజ్ కుంద్రాతో పాటు మరో పది మంది అరెస్టు చేసిన ముంబై పోలీసులు ఈ కేసులో విచారణ జరుపుతున్నారు అయితే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా ఈ నీలి చిత్రాల ఆరోపణలపై స్పందించారు సినిమా పరిశ్రమను గట్టర్ అని పిలుస్తానన్న కంగనా ఇక్కడ మెరిసేదంతా బంగారం కాదని కామెంట్స్ చేశారు తన తదుపరి సినిమా టిక్కు టికువేడ్స్ షెరోలో బాలీవుడ్లో జరిగే ఇలాంటి విషయాలనే సమాజానికి చూపిస్తానని ఇన్స్టాగ్రామ్ లో పేర్కొన్నారు నీలి చిత్రాల కేసులో కుంద్రాతో సహా పది మందిని అరెస్టు చేయగా అసలైన సూత్రధారిగా రాజ్ కుంద్రానే అనే సాక్ష్యాధారాలతో అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు పేర్కొన్నారు ఫిబ్రవరి ఒకటిలో ముంబైలో క్రైమ్ లో ఈ నీలి చిత్రాలపై కేసు నమోదవగా రాజ్ కుంద్ర అనుచరుడి అరెస్టుతో ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనమైంది హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు యంగ్ హీరో కార్తికేయ ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు కార్తికేయ ప్రస్తుతం శ్రీ సరిపల్లి దర్శకత్వంలో రాజా విక్రమార్క సినిమా చేస్తున్నారు శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి టీ సమర్పణలో ఎయిటీ ఎయిట్ రమారెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ మొన్న రిలీజ్ చేయగా తాజాగా మరో కొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది బక్రీద్ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ ఈద్ ముబారక్ అంటూ ఈ పోస్టర్ ను రిలీజ్ చేసింది ఈ చిత్రంలో ఎన్ఐఏ ఆఫీసర్ గా కార్తికేయారు తెలుస్తోంది ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న శ్రీ సరిపల్లి అల్లుడు శ్రీను నాయక్ వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు ఇక తన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా ఈ సినిమాలో నటిస్తోంది రామ్ సేతు చిత్రంలో ఈ మధ్య తెలుగు స్టార్స్ కు బాలీవుడ్ లో చాలా అవకాశాలు వస్తున్నాయి తాజాగా హీరో సత్యదేవ్ కు బాలీవుడ్ ఛాన్స్ వచ్చింది తన కెరీర్ మొదట్లో పలు సినిమాలలో రకరకాల పాత్రలు పోషించిన సత్యదేవ్ ఆ తర్వాత హీరోగా మారి టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు అలాగే గతంలో టగ్స్ ఆఫ్ హిందుస్థాన్ అనే హిందీ సినిమాలో కూడా నటించాడు ఈ క్రమంలో తాజాగా రామ్ సేతు హిందీ సినిమాలో సత్యదేవ్ కు అవకాశం వచ్చింది అభిషేక్ శర్మ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ జాక్వెలిన్ ఫెర్నాండిస్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు ఆయన ఈ విషయంపై సత్యదేవ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కొన్ని సంఘటనలు మనం ఊహించకుండానే జరిగిపోతుంటాయి నా బాలీవుడ్ ఎంట్రీ కూడా అలాగే జరిగింది రామ్ సేతు సినిమాలో కూడా అలాగే అవకాశం వచ్చింది చాలా హ్యాపీగా ఉంది అని చెప్పాడు ప్రస్తుతం తన తెలుగులో తిమ్మర్సు గుర్తుందా సీతాకాలం గాడ్సే స్కైలాబ్ సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు కరోనా తో వచ్చిన గ్యాప్ లో కొత్త కథలు సిద్దం చేశాడు మారుతి అంతేకాదు వెంటనే దాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లారు ఆయన దర్శకత్వంలో సంతోష్ శోభన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా జంటగా రూపొందుతున్న చిత్రం మంచి రోజులొచ్చాయి వి తో కలిసి ఎస్కేఎన్ నిర్మిస్తున్నారు తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మంచి కలయికలో నిజ జీవితంలోని పాత్రల స్పూర్తితో రూపొందించిన చిత్రం ఇది ఏక్ మినీ కథాతో విజయాన్ని అందుకున్న సంతోష్ శోభన్ యువి కాన్సెప్ట్స్ మరోసారి ఈ సినిమాలో భాగమయ్యారు మహానుభావుడు తర్వాత మారుతి దర్శకత్వంలో మెహ్రీన్ మరోసారి నటించారు త్వరలోనే థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం అని సినీ వర్గాలు తెలిపాయి లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న చిత్రం తాజాగా ఆహాలో విడుదల కానుంది ప్రస్తుతం చాలా సినిమాలు ఓటీటీలో విడుదలవుతూ సందడి చేస్తున్నాయి ముఖ్యంగా తెలుగు ఓటీటీ ఆహా కూడా వరుస సినిమాలను విడుదల చేస్తూ దూసుకుపోతోంది ఈ నెల ఇరవై మూడవ తేదీన ఆహా నుంచి మరో ఇంట్రెస్టింగ్ మూవీ రానుంది మలయాళంలో నయనతార నటించిన నిళల్ మూవీను తెలుగులో నీడా పేరుతో విడుదల చేస్తున్నారు అప్పు భటాత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కుంచాకో బోబన్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు సెకండ్ క్లాస్ చదువుతున్న ఓ పిల్లాడు తన తోటి పిల్లలకు ఒక కథ చెబుతాడు ఆ కథ విన్న మిగతా పిల్లలంతా భయంతో కథ ఏంటి స్కూల్ నుంచి మొదలైన ఆ కథ ఏ స్థాయి వరకు వెళ్తుంది ఆ పిల్లాడు అతని తల్లి జీవితాలను ఆ కథ ఎలా ప్రభావితం చేసింది అనేదే ఈ సినిమా కథ మిస్టరీ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది నయనతార సినిమా కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి బాలీవుడ్ బ్యూటీ భట్ భాగ్యనగరంలో ల్యాండ్ అయింది ఎన్టీఆర్ రామ్ చరణ్ కథానాయకులుగా డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ట్రిప్లార్ లో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే రామ్ చరణ్ సరసన ఆమె సీతపాత్రలో కనిపించనుంది కాగా తన తదుపరి షెడ్యూల్లో భాగంగా నగరానికి చేరుకుంది ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుందామె కార్లో ప్రయాణిస్తున్న ఫోటోతో పాటు మేకప్ రూమ్ లో తెల్లవారుజామున ఆరు గంటల నలబై ఒక్క నిమిషాలకు క్లిక్ మనిపించిన ఫోటోలను ఆమె పంచుకుంది ఆలియా భట్ రామ్ చరణ్ ఎన్టీఆర్ తో కలిసి భారీ బడ్జెట్ తో ఓ పాట రూపొందించనున్న సంగతి తెలిసిందే శరవేగంగా ఆ పాట చిత్రీకరణ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ట్రిపులర్ లో కోమరం భీమ్ గా ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించనున్నారు చరణ్ కు జోడీగా ఆలియా భట్ తారక్ సరసన ఒలీవియా మోరిస్ కీలక పాత్రల్లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ శ్రీయ సముద్ర తదితరులు నటిస్తున్నారు శ్రీనివాసు ఓ సినిమా చేయబోతున్నట్లు జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి అయితే ఇందులో నిజమేంటో వరుస సినిమాలతో బిజీగా మారాడు నందమూరి బాలకృష్ణ ఇప్పటికే అఖండ షూటింగ్ చివరి దశకు చేరుకుంది ఈ సినిమా తర్వాత మరో రెండు చిత్రాలను లైన్ లో పెట్టాడు ఇదిలా ఉండగా బాలకృష్ణతో త్రివిక్రమ్ సినిమా చేస్తాడంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే కథలతో సినిమాలు తెరకెక్కిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు త్రివిక్రమ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు మహేష్ నటిస్తున్న సర్కార్ వారి పాట సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుంది ఇదిలా ఉంటే త్రివిక్రమ్ నటసింహం నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నాడన్న వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది ఇటీవల బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్వరలో హాస్ని హారిక బ్యానర్ లో సినిమా చేయబోతున్నట్లుగా తెలిపారు ఈ బ్యానర్ లో ఇప్పటివరకు త్రివిక్రమ్ ఎక్కువ సినిమాలు చేశారు దాంతో బాలయ్యను కూడా త్రివిక్రమ్ డైరెక్ట్ చేయబోతున్నాడని వార్తలు పుట్టుకొస్తున్నాయి ప్రస్తుతం బాలయ్య అఖండా సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు ఈ సినిమా తర్వాత గోపీచంద్ మల్నేని దర్శకత్వంలో ఓ సినిమా అలాగే అనిల్ రావిపూడితో మరో సినిమా లైన్లో ఉన్నాయి ఈ సినిమాల తర్వాత హాస్ని హారిక బ్యానర్లో బాలయ్య సినిమా ఉండనుంది సో దీనికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించిన హనీ ట్రాప్ మూవీ ఆడియో విడుదలైంది సందేశాత్మక అంశాలను కమర్షియల్ యాంగిల్లో తెరకెక్కించే దర్శకుడు పి సునీల్ కుమార్ రెడ్డి తన పంధాలో ఆయన రూపొందిస్తున్న తాజా చిత్రం హనీ ట్రాప్ రిషి నాయక్ తేజు అనుపోజు శివ కార్తీక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వివి వామన్ రావు ఈ సినిమా నిర్మిస్తున్నారు వీవీ వామన్ రావు ఈ చిత్రానికి నిర్మాతగానే కాకుండా కథా స్క్రీన్ ప్లే అందించి ఓ కీలక పాత్రలో నటించడం విశేషం ప్రవీణ్ ఇమ్మడి సంగీతాన్ని అందించిన హనీ ట్రాప్ మూవీ ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ఫిల్మ్ లో జరిగింది ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ రఘు కుంచే అతిథులుగా పాల్గొని చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతున్న చిత్రం హీరో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఇందులో సీనియర్ నటుడు జగపతి బాబు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు తాజాగా ఈ మూవీలోని ఆయన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేశారు ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్టు చేసి తెలిపారు షూటింగ్ పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు ఇటీవల హీరో మూవీ నుంచి టీజర్ రిలీజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న దీనిని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు త్వరలో రిలీజ్ ప్రకటించనున్నట్టు సమాచారం సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూల్ని ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని అందించబడుతుంది మీరు యూట్యూబ్ ఓపెన్ చేసుకుని సంతోషం సురేష్ అని టైప్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటి న్యూస్లో అప్పుడు చూసేయండి థ్యాంక్ యూ డ్రెస్ కట్ సిబాయ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్